హరినాథ్ అనే ఒక వ్యక్తి డిజిటల్ అరెస్ట్ గురయ్యారు సార్. దాదాపు చాలా రోజుల పాటు అతను ఈ డిజిటల్ అరెస్ట్ లోనే ఉండిపోయారు. అండ్ 51 లక్షలు పే చేయాల్సి కూడా వచ్చింది. అసలు ఏంటి డిజిటల్ అరెస్ట్, హరినాథ్ విషయంలో ఏం జరిగింది, ఒకవేళ డిజిటల్ అరెస్ట్ ఎవరైనా గురైతే దానికి ఎలా ఎస్కేప్ కావాలి సార్, దీని గురించి విశ్లేషణ ఏంటి? యా, ఇది చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ప్రతి ఒక్కరూ దీన్ని తెలుసుకోవాలి. ఇవాళ ఫోన్ ఉండే ప్రతి ఒక్కరూ, మన దగ్గర ఫోన్ ఉందంటేనే మనం డిజిటల్ అరెస్ట్ కావచ్చు. సో ఫోన్ ఉండే ప్రతి ఒక్కరూ దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఇప్పుడు కొత్త కాన్సెప్ట్, దీని పేరు డిజిటల్ అరెస్ట్ అంటారు. మామూలుగా అరెస్ట్ అంటే ఫిజికల్గా మనం తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి కోర్టుకు పెట్టి జైల్లో పెట్టడం, ఇది జరుగుతుంది. కానీ డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు కొత్తగా వచ్చింది. యాక్చువల్గా నేను ఇది చాలా రోజులకు ముందే మన ఛానల్లో చెప్పాను, బట్ అది డిజిటల్ కిడ్నాప్ అనే కాన్సెప్ట్తో చెప్పాను. ఇప్పుడు డిజిటల్ అరెస్ట్, ఇది వేరు, చిన్న తేడా ఉంది. సో అసలు మొన్న మోడీ కూడా మన్ కీ బాత్లో డిజిటల్ అరెస్ట్ గురించి ఆయన వార్నింగ్ ఇచ్చాడు, ప్రజలందరికీ కూడా ఆయన చెప్పాడు. అంటే మోడీ స్థాయిలో చెప్పాడు డిజిటల్ అరెస్ట్ అంటే, అది ఏ స్థాయిలో జరుగుతుంది అనేది మనం చూడవచ్చు. ఇప్పుడు మనం ఒక ప్రత్యేకమైన స్టోరీ అని చెప్పుకొని దాని తర్వాత జనరల్గా డిజిటల్ అరెస్ట్ గురించి నేను చెప్తాను. ఒక అంటే ఇప్పుడు వైరల్ అవుతుంది, 2 రోజుల నుంచి ఒక స్టోరీ దేశంలో వైరల్ అవుతుంది. అదేంటంటే చండీగఢ్కి సంబంధించిన హరినాథ్ అనే ఒక అతను ఈ డిజిటల్ అరెస్ట్ గురయ్యాడు. 2 అక్టోబర్ నుంచి 24 వరకు అతను డిజిటల్ అరెస్ట్ కాబట్టాడు. రోజుకి 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలు ఇలా పే చేసుకుంటా వచ్చి ఓవరాల్గా 51 లక్షల 2000 రూపాయలు అతను ఇప్పటి వరకు పే చేశాడు వాళ్ళకి. దాని తర్వాత అతనికి అర్థమైంది తాను మోసపోయాను. అర్థమైనాక 51 లక్షలు పే చేసినాక అర్థమైంది. అర్థమైనాక పోలీస్ స్టేషన్కి వెళ్ళి సైబర్ సెల్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. చేసిన తర్వాత వాళ్ళు చేతులు ఎత్తేశారు పోలీసులు కూడా, ఎందుకంటే ఈ డబ్బులు నీకు వెనక్కి రాదు, ఇది డిజిటల్ అరెస్ట్, ఇది ఒక స్కాము అని అతనికి చెప్పాడు. ఇప్పుడు అతను తన అనుభవం నుంచి అందరికి చెప్తున్నాడు. సో అతనికి ఎలా జరిగింది ఏంటన్నప్పుడు, అతనికి ఏంటంటే అక్టోబర్లో ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ వచ్చి వీడియో కాల్ చేయమన్నారు. వీడియో కాల్ చేస్తాము అని ముందుగా ఒక కాల్ చేసి మాట్లాడారు. వీడియో కాల్లో అతనికి ఏం చెప్పారంటే, మేము ఇట్లా సిబిఐ నుంచి మాట్లాడుతున్నాం, ముంబై సిబిఐ నుంచి, నీ ఆధార్ కార్డును ఉపయోగించుకొని ఒక సెల్ ఫోన్ సిమ్ కార్డు తీసుకున్నారు. ఆ సిమ్ కార్డు తీసుకున్న ఠాకూర్ అనే ఒక అబ్బాయి దాదాపు 6 కోట్ల పైన మోసం చేశాడు. అందులో 10% వాటా నీకు ఇచ్చానని అతను చెప్తున్నాడు. నీ ఆధార్ వాడుకునే దానికి నీకు 10% ఇచ్చాడని చెప్తున్నాడు. మేము అతన్ని అదుపులోకి తీసుకున్నాం. సో ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేయబోతున్నాం, ఇంక 2 గంటల్లో నీ ఇంటికి పోలీసులు వస్తారు అని చెప్పేసరికి అతను భయపడిపోయాడు. ఇది ఆర్బీఐ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది కేసు, మాకు ఇది అప్పగించారు సిబిఐకి అని. వీడియో కాల్లో అతను సిబిఐ ఆఫీసర్ లాగే ఉన్నాడు, చుట్టూ పోలీస్ స్టేషన్, ఆ అట్మాస్ఫియర్, సిబిఐ ఆఫీస్ అట్మాస్ఫియర్ అంతా ఉంది. దాంతో తను ఒక్కసారిగా భయపడిపోయాడు. భయపడిపోయి, సార్ నాకేం తెలియదు సార్, అది ఇది అంటే లేదు లేదు ఇట్లా అంటే కుదరదు అని చెప్పి, సరే ఒక పని చెయ్యి, నువ్వు ఫిజికల్గా మా వాళ్ళని వద్దని చెప్తాను అరెస్ట్ చేసేదానికి, కానీ నువ్వు మా కంట్రోల్లోనే ఉండాలి, నేను ఎప్పుడు వీడియో కాల్ చేసినా నువ్వు తీయాలి, ఎవరిని కలవకూడదు, ఇంట్లోనే ఉండాలి అని చెప్పారు. ఇతను సరే సార్ సరే సార్ అన్నాడు. అంటే ముందు భయాన్ని చొప్పించి అతని లోపలికి, తర్వాత మెల్లమెల్లగా అతన్ని మానసికంగా సైకలాజికల్గా అతన్ని బలహీనం చేసి తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. తీసుకొని భార్యకు కూడా చెప్పకూడదు అని చెప్పాడు. సో ఇతను ఎవరు ఈ హరినాథ్ అంటే, ఈ హరినాథ్ నేటివ్ ప్లేస్ భూపాల్. కొంతకాలం ముందు ఇతను చండీగఢ్ వెళ్ళాడు, అక్కడ ఒక న్యూస్ పేపర్లో ఫోటో ఎడిటర్గా పనిచేశాడు. దాని తర్వాత కరోనా టైంలో అతను ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోయినాక వీళ్ళ భార్య ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా ఉంటే, ఇతనికి కూడా టీచింగ్ పట్ల ఇంట్రెస్ట్ ఉంటే ఇతను కూడా ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టాడు. సో భార్య ఇతను కలిసి ట్యూషన్ చెప్పుకునేవాళ్ళు, ఆమె జాబ్ కూడా చేసుకునేది. అలాగే వీళ్ళు కొంత డబ్బుల్ని ఇతను కూడబెట్టుకున్నాడు. సో ఈ సిబిఐ ఆఫీసర్గా చెప్తున్న అతను ఫస్ట్ అడిగింది ఏంటంటే, ఆర్బీఐ దీని మీద చేస్తుంది మొత్తం నీ ఆస్తులు, నువ్వు ఈ స్కామ్లో ఈ 6 కోట్లలో 10% నువ్వు ఆ డబ్బులకి ఏం చేసావు ఇవన్నీ ఆరాధిస్తుంది, కాబట్టి నీ ఆస్తుల వివరాలు మొత్తం మాకు ఇవ్వు అంటే, ఇతను నా దగ్గర 9 లక్షలు FD ఉంది, నాకు కొన్ని ప్లాట్స్ ఉన్నాయి, అవన్నీ ఏవో చెప్పాడు వాళ్ళకి.
దాంతో వాళ్ళకి అర్థమైంది వీడు ఆస్తి ఎంత ఉంది, దీంట్లో ఎంత లాగచ్చు అనేది వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. దాంతో ఏం చెప్పారంటే, ముందు ఆ 9 లక్షల ఎఫ్డి తీసుకో, తీసుకొని ఈ ఆర్బీఐకి సంబంధించుకున్న అకౌంట్ నెంబర్లు ఇస్తాం, వాళ్ళకి ముందే ఇస్తే నీ ఆస్తులంతా ఆర్బీఐ కంట్రోల్లో ఉంటుంది, కంట్రోల్లో ఉండి ఈ కేసు తేలినాక నీకు వాపస్ వస్తుంది అనేది వాళ్ళు చెప్పారు. ఇది కూడా నమ్మాడు అతను. అట్లాగే బ్యాంకులు కూడా ఎవరితో మాట్లాడద్దు, ఎవరు అడిగినా సమాధానం చెప్పొద్దు, ఈ ఎందుకు ఇంత ఎఫ్డి అంటే ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ని బ్రేక్ చేస్తే అడుగుతారు బ్యాంకులో ఏ పర్పస్ చేస్తున్నారండి, మంచిగా వడ్డీ వస్తుంది కదా అది అని అడుగుతారు కదా, అవేమి నువ్వు చెప్పొద్దు, మా పర్సనల్ కార్యక్రమం ఏదో ఉంది సార్ అని చెప్పు అని చెప్పి ఇతను మేము నిన్ను వాచ్ చేస్తానే ఉంటాము అదేని చెప్పాడు. దాంతో ఇతను భయపడి బ్యాంకులో కూడా డబ్బులు తీసుకొని ఇతను చెప్పిన వీళ్ళు చెప్పిన 2-3 అకౌంట్లకి డబ్బులు వేశాడు. అక్కడ నుంచి ఎవ్రీ 2 డేస్కి వన్స్ బ్యాంక్కి వెళ్ళడం ఇలా చేసుకుంటూ వచ్చాడు. అంటే ఇలా సైట్లు అమ్మేశాడు, 2 ప్లాట్లు ఉంటే అవి అమ్మేశాడు, కారు అమ్మేశాడు. ఇవన్నీ భార్యకి చెప్పలే. భార్యకి ఏం చెప్తున్నాడంటే, ఏదో వాళ్ళ ఫ్రెండ్స్కి ఏదో కష్టాలు వచ్చాయి, దాంట్లో ఏదో చేస్తున్నాను, కొన్ని అమ్మిందైతే చెప్పలేదు, కారు అమ్మిందైతే తెలిసింది ఆమెకి. ఇలాగా అతను భార్యకి డౌట్ వచ్చింది, కానీ ఈ డౌట్ రాలా, వీడేదో చేస్తున్నాడు అన్న డౌట్లోనే ఆమె ఉంది. సో ఇతను ఎవరికి చెప్పలేదు ఫ్రెండ్స్ కూడా, ఎందుకంటే బాత్రూమ్కి వెళ్తే కూడా వీళ్ళకి చెప్పేసి బాత్రూమ్కి వెళ్ళాలి, వీడియో కాల్ రెగ్యులర్గా ఫాలోఅప్లోనే ఉందన్నమాట. సో అలాగా ఇతను 24 అక్టోబర్ 24 వరకు డీటెయిల్ అరెస్ట్ అంటారు దీన్ని, అంటే డీటెయిల్గా మనం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోవడాన్ని డీటెయిల్ అరెస్ట్ అంటారు. 24 అవర్స్ వాళ్ళ విజిలెన్స్లో మనం ఉండిపోతాం, మనం వాడి కంట్రోల్లో ఉండి వాడు ఏం చెప్తే అది చేస్తూ ఉంటాం. సో అలాగే తను డీటెయిల్ అరెస్ట్ అయ్యి 24 వరకు ఆ డబ్బులు అప్పుడప్పుడు ఇందాక చెప్పినట్టు పంపిస్తూ మొత్తంగా 51,02,000 వాళ్ళకి పంపించాడు. ఇంకా అతని దగ్గర డబ్బులు కూడా అయిపోయినాయి, అప్పులు అయిపోయే పరిస్థితి ఆల్రెడీ. సో దాంతో అతనికి వాళ్ళు ఏం చెప్పారంటే, ఇక నీ కేసు మధ్యలో అంటే ఇంకొక 3 లక్షలు వీక్ ముందు ఏం చెప్పారంటే, నీది క్లియర్ అయిపోయింది కేసు, నీకు ఇంక త్వరలోనే డబ్బులు వస్తాయి, బట్ దీనికి ఒక ఫీజు ఉంది, ఆ ఫీజు ఇంకొక 2 లక్షలు ఇవ్వన్నారు. ఇతను ఇంకా ఆశపడి మళ్ళీ వెనక్కి వస్తాయి కదా అని ఆ 2 లక్షలు వేశాడు. సో దాంతో వెనక్కి రాలేదు ఇవాళ చెప్పినట్టుగా. ఆ తర్వాత వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసేసారు, ఇతను ఫోన్ తీస్తే వాళ్ళు తీయట్లేదు. దాంతో అర్థమైంది తను మోసపోయాడని. దాంతో ఏడుస్తూ భార్యకి చెప్పాడు, భార్య లబోదీపమని పోలీసుల దగ్గరికి పోదామని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. వెళ్తే పోలీసులు మోసపోయావు, నీ ఫస్ట్ నీ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి సిమ్ని పడేసి అని వాళ్ళు సలహాలు ఇచ్చారు. సో అది జరిగింది బేసిక్గా. ఈ కేసు ఇప్పుడు సంచలనం సృష్టించింది. నాకు తెలిసిన వాళ్ళకి కూడా 2-3 ఫోన్లు వచ్చాయి ఇలాగా. వాళ్ళు ఈ మధ్యనే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్కి ఒకరు ఫోన్ చేసి, ఇలాగే నీ ఆధార్ పేరు ఆధార్ది ఇంకొక సిమ్ ఉంది, ఆ సిమ్తో ఒక స్మగ్లింగ్ జరిగింది, దాంట్లో నీ పేరు వచ్చింది అని వాళ్ళు బెదిరిస్తే తను కూడా అట్లాగే ఫస్ట్ భయపడిపోయాడు. భయపడిపోయి వీడియో కాల్ మాట్లాడంటే నేను వీడియో కాల్ మాట్లాడినన్నాడు. సో ఆ భయంలో నుంచి కట్ చేసేసి నాకు ఫోన్ చేశాడు. నాకు ఫోన్ చేస్తే నేను ఇమ్మీడియట్గా నవ్వి చెప్పాను, ఇది నువ్వేం టెన్షన్ పడుకు, ఇది ఫ్రాడ్ కాదు, ఎవడు అలా ఫోన్లు చేసి చేయరు, నువ్వు లైట్ తీసుకో, వాళ్ళకి కాల్స్ వస్తే దాన్ని బ్లాక్ చేసేయి అని చెప్పాను. బ్లాక్ చేసేసినాక ఇంకా కాల్స్ రాలేదు. అలాగా చాలామంది చెప్తున్నారు ఈ మధ్య, నాకే ఇప్పుడు 2-3 చెప్పారు ఇలాగా. అవి కాకుండా అనేక కథనాలను మనం న్యూస్లో చూస్తున్నాం. సో అసలు ఏంటి డీటెయిల్, వీళ్ళు ఎవరు ఈ బ్యాచ్ అనుకున్నప్పుడు, ఇది ఇంటర్నేషనల్ గ్యాంగ్ అనమాట. బేసిక్గా మన దేశంలో కూడా కొంతమంది చేస్తున్నారు, కానీ వాళ్ళని పట్టుకోవడం పెద్ద కష్టం కాదు, కానీ ఇంటర్నేషనల్ గ్యాంగ్స్ని పట్టుకోవడం కష్టం. ఇంటర్నేషనల్గా ఏం జరుగుతుందంటే, ముఖ్యంగా కంబోడియా, వియత్నాం, లావోస్, మయన్మార్, థాయిలాండ్, ఈ 5 దేశాల మధ్యలో జరుగుతుందన్నమాట. ముఖ్యంగా కంబోడియా, వియత్నాంలో ఎక్కువ జరుగుతున్నాయి. ఇక్కడ ఏం చేస్తారంటే, వీళ్ళు ముందుగా ఇండియన్స్ని జాబ్స్ పేరుతో అట్రాక్ట్ చేస్తారు. ఈ దేశాల్లో జాబ్స్ ఉన్నాయని, మంచి శాలరీస్ ఉన్నట్టుగా ఇక్కడ కొంతమంది ఏజెంట్లను పట్టుకుంటారు. వాళ్ళని, వాళ్ళ ద్వారా ఇండియన్స్లో నుంచి అబ్బాయిలని అమ్మాయిలని అక్కడికి రిక్రూట్ చేస్తారు. మన వాళ్ళు జాబ్స్ వస్తాయని, మంచి శాలరీలు వస్తుందంటే వెళ్తారు కదా, అలాగా తీసుకెళ్తారు. తీసుకెళ్ళినాక అక్కడ వాళ్ళు వీళ్ళని బంధిస్తారు ఒక దగ్గర. ఒక దగ్గర బంధించేసి వీళ్ళ పాస్పోర్ట్లు అన్నీ తీసుకుంటారు, ఇంకా వాడు ఎక్కడికి పారిపోలేడు. సో వాళ్ళకి కొద్దిగా ట్రైనింగ్ ఇస్తారు ఈ సైబర్ ఇదంతా.
ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఏం చేయాలి, ఫస్ట్ ఏంటంటే సెక్యూరిటీ గార్డు జాబ్స్ ఇలాగా పెడతారు, అంటే బాడీ ఫిజికల్ గా పోలీసు లాగా కనపడడం ఇవన్నీ కావాలి కదా. ఇవి ఈ రిక్వైర్మెంట్ అంతా తీసుకొని వీళ్ళని అక్కడ బంధించేసి ఏం చేస్తారంటే వాళ్ళకి కాస్ట్యూమ్స్ వేసి ఇండియన్ కాస్ట్యూమ్స్, ఇండియా సిమ్ములు కూడా వాళ్ళు సంపాదిస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మధ్య కంబోడియాలో 45,000 సిమ్ములు దొరికాయి అన్నమాట, 45,000 సిమ్ములు దొరికాయి. అంటే ఇండియా నుంచి వాళ్ళు సిమ్ కార్డులు తెప్పిస్తారు. ఎక్కువగా M2M సిమ్ములు అంటారు, అంటే మిషన్ టు మిషన్ అంటారు. ఇది ఇంటర్నేషనల్గా ఎక్కడికైనా చేసుకోవచ్చు అనమాట. సో అట్లాంటి సిమ్ములను తెప్పించి వీళ్ళు ఏం చేస్తారంటే ర్యాండమ్గా కొంత నెంబర్లను పట్టుకొని ఇండియాలో ఫోన్లు చేస్తారు. ఫోన్లు చేసి ఇలా సేమ్ ఆ మెథడ్ అనమాట, CBI, ED, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఇలాగ ఇవన్నీ వాళ్ళు రీసెర్చ్ చేసేసి వీళ్ళ కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి ఏంటి, ఇవాళ ఎక్కడ కూర్చున్నా ఇవన్నీ పెద్ద కష్టం కాదు, అవన్నీ తయారు చేసేసి చేస్తున్నారు. కంబోడియాలో చైనీస్ క్యాసినోస్, దీని వెనక చైనీస్ మాఫియా ఎక్కువ ఉందన్నమాట. చైనీస్ క్యాసినోస్లో ఇవి జరుగుతున్నాయనేది మన ఇండియన్ హోమ్ అఫైర్స్ వాళ్ళు చెప్తున్నారు, హోమ్శాఖకి సంబంధించిన సైబర్ సెల్ వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. సో వీళ్ళు ఇలాగా చేసి ఏం చేస్తారంటే అక్కడ నుంచి వీడియో కాల్స్ చేసి మనల్ని బెదిరిస్తారు. బెదిరిపోయిన వాళ్ళు బెదిరిపోతారు. అలాగే రోజుకి డిజిటల్ అరెస్టుల ద్వారా 6 కోట్లు లాస్ అవుతుందంటే ఇండియాలో, అంటే 6 కోట్లు మోసపోతున్నారు మనం. ఒక్క అక్టోబర్లోనే 92,000 కేసులు నమోదైనాయండి ఒక్క అక్టోబర్ నెలలో. మనకి కానీ చూస్తే 2024 2,140 కోట్లు డిజిటల్ అరెస్టుల ద్వారా ప్రజలు డబ్బులు చెల్లించుకున్నారు. ఒక్క ఓవరాల్గా మనకి సైబర్ క్రైము గతంతో పోలిస్తే 2023 నాటికి సైబర్ క్రైమ్ ఇప్పటి వరకు నమోదైంది NCRP అంటే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్ట్ పోర్టల్ అని ఉంటుంది, ఆ వెబ్సైట్లో ఉండే డేటా ప్రకారం 7,40,000 కేసులు సైబర్ క్రైమ్ కేసులు బయటకు వచ్చాయన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే బేసిక్గా నేను ఇందాక చెప్పినట్టుగా CBI ఇవి పేర్లు చెప్తారు. మామూలుగా మనకి ఇవాళ మీడియాలో CBI వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, ED ఎట్లా దాడులు చేస్తున్నారు కవిత లాంటి కేసులు, అంటే ED CBI కానీ ఇన్వాల్వ్ అయితే మన లైఫ్ ఇంకా నాశనం అయిపోతుంది అన్న ఫీలింగ్ మన అందరి మైండ్లో ఉంటుంది. వాళ్ళ పేర్లు చెప్తేనే భయం, ఎవరైనా ఫోన్ చేసి CBI అంటగానే మనకు వణుకొచ్చే పరిస్థితి ఇవాళ మన మీడియా ద్వారా కానీ మనం చూస్తున్న దీని ద్వారా కానీ మనకు అర్థమవుతుంది. అందువల్ల జనాల్లో ఈ CBI, ED, ఇన్కమ్ ట్యాక్స్ ఈ డిపార్ట్మెంట్ల పట్ల ఉన్న భయం అనేది ప్రధాన కారణం దీనికి. ఈ భయం వల్లనే వాళ్ళు క్యాష్ చేసుకోగలుగుతారు. ఈ జనంలో ఈ భయం లేదనుకో, ఇప్పుడు ఎవరో పోలీసు ఫోన్ చేసి CBI పోలీస్ చేసి నేను అరెస్ట్ చేస్తామంటే మనకి భయం ఏం లేదనుకో, అప్పుడు ఇంతగా భయపడరు. అనలిస్టులు ఇదే చెప్తున్నారు, ఈ భయం ముందు పోవాలి. మొన్న మోడీ కూడా ఏం చెప్పాడు, 3 స్టెప్పులు చెప్పాడు మోడీ. 1, ఫోన్ రాగానే మీరు భయపడకండి ఫస్ట్, ఎందుకంటే మన దేశంలో ఇట్ట చట్టాలు లేవు, మన దేశంలో డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్టే లేదు అనేది మోడీ చెప్తున్నాడు. అది కరెక్టే, కానీ జనంలో CBI అనగానే టెన్షన్ వచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది. సో ఎందుకు ఈ కేసులు ఇరుక్కుంటే మనం వేధింపులకు గురవుతాం, మనల్ని ఎట్లా, అంటే మన వ్యవస్థ అంత ఘోరంగా ఉంది. ఎవరైనా ఒక పోలీస్ కేసులో మన మీద ఎవరైనా పోలీసు ఫోన్ చేస్తేనే మనకి దడొచ్చేంత దరిద్రంగా మన వ్యవస్థ ఉంది. సో అది ప్రధాన కారణం. రెండవది ఈ దీని పట్ల అవగాహన లేకపోవడం, అంటే ఈ లా అండ్ ఆర్డర్ సిస్టమ్ ఎలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మోడీ చెప్పింది కరెక్టే కానీ చట్టంని ఎవడు ఫాలో అవుతాడు, పోలీసులు చట్టాన్ని ఫాలో అయ్యే అరెస్టులు చేస్తున్నారు. సో అందువల్ల పోలీసులు కాల్ చేయరా, ఎందుకు కాల్ చేయరు, కాల్ చేస్తున్నారు. ఆ మధ్య కూడా ఒక మా ఫ్రెండ్ ఇంటికి చెప్పి చేయకుండా ఇంటికి వచ్చేసి వారెంట్ లేదు, మొక్టీలో వచ్చి నువ్వు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి అనిపించారు. మరి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు భయం లేకుండా ఎందుకు ఉంటుంది? కాబట్టి వ్యవస్థని కూడా మోడీ మార్చే ప్రయత్నాలు చేయాలి, కానీ అదేం జరగట్లేదు.